విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి లభిస్తున్నటువంటి కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లోనే కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం త్రూఅవుట్గా నవంబర్ మంత్ కనుక చూసినట్లయితే నవంబర్ మంత్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ మంత్. లాస్ట్ 3 ఇయర్స్లో కూడా ఒక సింగిల్ మంత్లో మనకి నియర్లీ నవంబర్లో 60,000 crores దాకా ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లోస్ ఇండియన్ మార్కెట్లోకి రావడం జరిగింది. అందువల్ల మార్కెట్స్ ఒక న్యూ అప్ ట్రెండ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కనుక యాక్టివిటీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే థ్రూఅవుట్ దీస్ నవంబర్ పీరియడ్లో మనం చూసినట్లయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ మరియు ఏషియా పసిఫిక్ రీజన్లోని లాంగ్ ఓన్లీ ఫండ్స్ అనేవి మన ఇండియన్ మార్కెట్స్లో హెవీగా ఇన్వెస్ట్ చేయటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ ట్రెండ్ కనుక రానున్న రోజుల్లో కూడా డిసెంబర్ 1st వీక్లో కూడా కొనసాగినట్లయితే ఇండియన్ మార్కెట్స్ ఒక న్యూ హైలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ట్రెండ్ అనేది డిసెంబర్ మంత్ 15 దాకా కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మార్కెట్స్ ప్రస్తుతం ఒక అప్ ట్రెండ్లోనే కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం కూడా మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ డిసెంబర్ 1st వీక్ నుంచి సెబీ ఒక కొత్త న్యూ మార్జిన్ పీక్ మార్జిన్ నామ్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయబోతుంది. దాని యొక్క ఇంపాక్ట్తో ఇంట్రాడే స్వింగ్స్ అనేవి తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో లివరేజ్డ్ పొజిషన్స్ అనేవి తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క న్యూ మార్జిన్ నామ్స్ సెటిల్ అయ్యి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెటిల్ అయ్యేదాకా మార్కెట్లో కొంచెం ఈ లివరేజ్డ్ పొజిషన్స్ అనేవి తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేవారం కూడా మార్కెట్స్ ఒక పాజిటివ్ అప్ ట్రెండ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్గా సెక్టోరియల్ ప్రకారం మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ప్రస్తుతం క్యాపిటల్ గూడ్స్ మరియు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్ కానీ పవర్ ఇన్ఫ్రా కానీ ఇది మార్కెట్ ర్యాలీలో ఎటువంటి పార్టిసిపేషన్ చాలా నామినల్గా ఉండటం జరిగింది. అందువల్ల వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా రానున్న రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ ఈ రంగాల్లో ఎక్కువ క్యాపెక్స్ ప్లాన్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రణాళికలు రచించడం ఉండటంతో మార్కెట్స్లో ఈ సెక్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి మంచి పొజిషన్గా వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉండటంతో ఇన్వెస్టర్స్ పవర్ మరియు క్యాపిటల్ గూడ్స్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కింద మనం చూస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మార్కెట్స్ చాలా ఆల్ టైమ్ హైలో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇటువంటి టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ అవలంబించాలో మార్కెట్లో మనం చూసినట్లయితే ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్గా మీరు మార్కెట్ని ట్రీట్ చేయండి. అల్టిమేట్గా ఏ ఇన్వెస్టరు వీఆర్ నాట్ బయింగ్ ఇండెక్స్ని బై చేయట్లేదు. మనం ఒక కంపెనీని ఒక సెక్టర్లో పాజిటివిటీ ఉన్న సెక్టర్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అందువల్ల ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్గా మీరు ఉండటానికి ట్రై చేయండి. ఏ అయితే స్టాక్స్లో మీకు ఎక్సెసివ్ రిటర్న్స్ వస్తున్నాయో, నార్మల్గా మీరు 15-20% రిటర్న్స్ ఒక 1 ఇయర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే కానీ మీకు రిటర్న్స్ ఒక జస్ట్ 15-20 డేస్లో కానీ 1 మంత్లో కానీ వచ్చినట్లయితే ఇట్స్ గివింగ్ ఏ ఎక్సెస్ రిటర్న్ టు యూ. సో అటువంటి స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలో కనుక ట్రిమ్ చేసినవి మళ్ళీ ఏదైనా మార్కెట్లో ఒకరోజు డిప్ వచ్చినట్లయితే ఆ రోజు మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ మీ పోర్ట్ఫోలియోని లో ఉన్నటువంటి మార్జిన్ ఆఫ్ సేఫ్టీని ఇంక్రీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్ట్రాటజీని ప్రస్తుత మార్కెట్ టైంలో ఫాలో అవ్వండి. అల్టిమేట్గా ఇన్వెస్టర్ అనేది ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ కోసం వెయిట్ చేయండి. ఆ స్టాక్ కనుక మీకు హై రిటర్న్ కనుక ఇచ్చినట్లయితే ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ అవ్వడానికి పొజిషనల్గా మీరు ట్రేడ్ చేస్తున్నట్లయితే ఇటువంటి మార్కెట్ కండిషన్స్లో మంచి రిటర్న్స్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.